హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇది స్టాక్ మార్కెట్ సంబంధించినటువంటి వీడియో. ఈ 2 డేస్ బ్యాకే సాకేత్ రామకృష్ణ అని మీకు తెలిసే ఉంటుంది, ఆప్షన్ బిల్స్ అనేటువంటి ఆయన ఎక్కువగా సెల్లింగ్ సంబంధించినటువంటి స్ట్రాటజీస్ ట్రయాంగిల్స్లో ట్రేడ్స్ అనేటువంటిది చేస్తూ ఉంటారు. 2 రోజుల క్రితం ఆ వీడియో నేను ఈరోజే చూడటం జరిగింది. అది 2 రోజుల క్రితం ఆయన స్టాక్ మార్కెట్లో 40 లక్షల రూపాయలు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయడం ద్వారా కోల్పోయాను, ఒక 3 మంత్స్లోనే వితిన్ 3 మంత్స్లోనే పోయింది అని చెప్పేసి చెప్పారనమాట. అయితే ఆ వీడియో చూసిన తర్వాత ఆయన ఏ విధంగా ఏ లెవెల్స్లో ఎంట్రీస్ అయ్యారు, ఎక్కడ ఫెయిల్ అయ్యారు అనేటువంటి దాన్ని ఆయన అనాలిసిస్ చేస్తూ వీడియోస్ చేశారు. ఆ వీడియో చూసిన తర్వాత మనకు బాగా అర్థమయ్యేది ఏంటంటే, డే క్యాండిల్స్లో ఎక్కడైతే బ్రేకౌట్స్ అనేటువంటివి వస్తానాయో ఈ బ్రేకౌట్స్ని బేస్ చేసుకుని ట్రేడ్ చేశారు అని మనకు అర్థమైపోతుంది. ఎక్కువగా బ్రేకౌట్స్ బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మార్కెట్ అనేటువంటిది ఆల్ టైమ్ హై ఉన్నది కాబట్టి ఆయన కాన్సెప్టు ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసినటువంటి స్టాక్స్లోనే ఆయన ఎంట్రీస్ తీసుకోవడం అనేటువంటిది జరిగింది. వాటిలో టాటా మోటార్స్ కావచ్చు, ట్రెంట్ అనేటువంటిది, అలాగే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ సంబంధించినటువంటి వాటిలో ఎక్కువగా ట్రేడ్స్ అనేటువంటివి తీసుకొని ఆయన ఈ 40 లక్షల రూపాయలు కోల్పోయారు. అయితే మనకు బాగా అర్థం, నాకు ఆ వీడియోస్ చూసిన తర్వాత ఆ యొక్క చార్ట్స్ను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేనేం ఆయన అంత గొప్పగా ట్రేడర్ని కాదు, బట్ నాకు తెలిసినటువంటి అవగాహనతో నేను చెప్పేది ఏంటంటే, ఆయన స్టాప్ లాస్ను మెయింటైన్ చేయలేదు అని అర్థమైపోతుంది స్పష్టంగా. ఎందుకంటే ఒక ఎంట్రీ అనేటువంటిది తీసుకున్నప్పుడు మనకి రిస్క్ అండ్ రివార్డ్ రేషియో అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయమే. సో ఒక ఎంట్రీ తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ను కనుక మెయింటైన్ కనుక చేయకపోతే అది మన క్యాపిటల్ని చాలా వరకు నష్టపరిచేటువంటి ప్రమాదం ఉంటుంది. యాక్చువల్గా ఆయన కొంత లాస్ అనేటువంటిది వస్తున్నా కూడా ఆయన ఎక్కువగా నష్టపోయింది. ఎగ్జిట్ పోల్స్ అప్పుడు మంచి లాభాలు వచ్చినాయి, ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసినప్పుడు, ఎప్పుడైతే ఎలక్షన్స్ ఈ రిజల్ట్ అనేటువంటిది వచ్చిందో అప్పుడు చాలా ఎక్కువగా నిఫ్టీ అనేటువంటిది కోల్పోవటం జరిగింది. 4000 పాయింట్లు నిఫ్టీ కోల్పోవటం జరిగింది. ఇది అంతర్జాతీయ సంస్థల ఎస్టిమేషన్ వేసిన దానికంటే కూడా చాలా అంటే చాలా ఎక్కువ. సో ఎప్పుడైతే అంత పెద్ద బేరిష్ క్యాండిల్స్ పడ్డాయో సహజంగానే స్టాప్ లాస్ కనుక పెట్టుకుంటే అది అక్కడితో స్టాప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ స్టాప్ లాస్లు మెయింటైన్ చేయకపోవటం వలన తను బాగా చాలా ఎక్కువగా నష్టం అనేటువంటిది వాటి వెళ్ళటం జరిగింది. ఆయన మాటల్లో కూడా లాస్ట్ ఎగ్జిట్ పోల్స్ అండ్ రిజల్ట్ పోల్స్ అప్పుడే ఎక్కువగా నష్టపోయానని ఆయన కూడా చెప్పారు కాబట్టి స్టాప్ లాస్లు మెయింటైన్ చేయలేదని మనకు అర్థమవుతుంది. అయితే ఆయన ఫాలో అయ్యేటువంటి మెథడ్ మాత్రం మంచిది. బాగా ఎక్కువగా కనుక డబ్బులు ఉంటే ఒక ట్రేడింగ్ అనేటువంటిది ఒక క్రమమైన పద్ధతిలో చేసుకుంటూ పోవాలి అని అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా స్టాప్ లాస్ని ఈ బ్రేకౌట్స్ని ఫాలో అయితే మంచి అవకాశాలు మంచి రిజల్ట్స్ అనేటువంటివి ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. బహుశా తనకి మంచి లాభాలే వచ్చి ఉంటాయి, కానీ రిజల్ట్ వచ్చినప్పుడు మార్కెట్ చాలా ఒత్తిడికి గురవటం వలన తను ఒకనొక సందర్భంలో ప్యానిక్ గురయ్యి, ఇప్పుడు 40 లాక్స్ 30 లాక్స్ 40 లాక్స్ లాస్ అంటే మామూలు విషయం కాదు కదా, ఆయన కూడా ప్యానిక్ గురయ్యి ఆయన వాటన్నిటిని స్క్వేర్ ఆఫ్ చేయటం అనేటువంటిది జరిగి ఉండవచ్చు. అలాగే అందువల్లనే ఆయన ఎక్కువగా నష్టం అనేటువంటిది రావటం జరిగింది. 1, ఇటువంటి మార్కెట్స్లో మనం గనక స్టాప్ లాస్ అనేటువంటి అంటే హై వాలటాలిటీ ఉన్నప్పుడు అదే కనుక స్టాప్ లాస్ పెట్టినట్టయితే ఖచ్చితంగా ఆయన యొక్క నష్టం అంత ఉండేది కాదు, చాలా అంటే చాలా మినిమంగా ఉండేది. కాబట్టి ట్రేడర్స్ ఎప్పుడైనా సరే మీరు ఒక పొజిషన్ తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ని మెయింటైన్ చేయండి, టార్గెట్స్ని కూడా మంచిగా బిల్డప్ చేసుకోండి, అవసరమైతే ట్రైలింగ్ స్టాప్ లాస్ను ఫాలో అవ్వండి, అప్పుడు మీ లాభాలని కొంచెం ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.